ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ. అటు మాడుగులు కావచ్చు, ఆమెన్గల్ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకొండపల్లి కావచ్చు, వెల్లండ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, బొంగూరు ప్రాంతం కావచ్చు, మిడిచల్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది. చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక స్కిల్ సెంటర్ని ఆమంగల్లో ఇచ్చి 10 కోట్ల రూపాయలతోటి తక్షణమే పనులను ప్రారంభించే మంజూరు ఈ వేదిక మీద నుంచి మీకందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆమంగల్లో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేదని మా శాసనసభ్యులు చెప్పిండ్రు. దానికి ఎంత ఖర్చైనా తక్షణమే వాటికి మంజూరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి నారాయణ రెడ్డి గారు అడిగినారు. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 5 హై లెవెల్ బ్రిడ్జులు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేసి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మాడుగుల మండలం జయపాల్ రెడ్డి గారు సొంత గ్రామం, అందుకే మాడుగుల మండలానికి మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మొత్తం మాడుగుల గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎన్ని నిధులైనా సరే. అదేవిధంగా మాడుగుల మండలంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, గ్రామస్థాయి పాఠశాలల్లో కనీస వసతులు లేవు, అందుకే మాడుగుల మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులను మెరుగుపరచడానికి ఒక్క మాడుగుల మండలానికే 10 కోట్ల రూపాయలను మంజూరు చేసి మాడుగుల్లో చదువుకునే పేదల పిల్లలకు ఖచ్చితంగా సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు, ఇంతకుముందే రవీంద్రనాథ్ మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చి నాకు ఒక మాట చెప్పారు. ఒకనాడు లంబాడాలు బీసీలో ఉంటే ఎస్టీల జాబితాలో చేర్పించాలని ఆనాడు ఎమ్మెల్యేగా పార్లమెంట్లో అసెంబ్లీలో రాణిస్తున్న జయపాల్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి చెప్పి లంబాడాలను బీసీలో నుంచి ఎస్టీలకు మార్పించడానికి ఆనాడు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి లంబాడ సోదరులను ఎస్టీలలో చేర్పించిండ్రు అని చెప్పి ఇంతకుముందే రవీంద్ర నాయక్ గారు చెప్పిండ్రు. అందుకే ఈ వేదిక మీద నుంచి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలు, గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు తప్పకుండా మీ మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత, తండాలను అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.